విశాఖ ఈస్ట్ టీడీపీ హ్యాట్రిక్ కొట్టిన నియోజకవర్గం ఇది. రెండు సార్లు అభ్యర్థులను మార్చినా విజయం దక్కించుకోలేకపోయింది వైసీపీ. సో సామాజిక సమీకరణాలను పక్కన పెట్టి స్వయంగా విశాఖ ఎంపీనే బరిలోకి దింపింది వైసీపీ. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడిని ఓడించేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన ఎంవీవీని బరిలోకి దింపింది. మరి ఇద్దరిలో ఎవరికి విజయావకాశాలు ఎక్కువ? డెఫినెట్గా ఈసారి ఎలాగైనా సరే తూర్పు నియోజకవర్గం మేము సాధిస్తామని. 15 ఉన్నాయి విశాఖ జిల్లాలో, ఒక సీటు గెలిపించు మనల్ని. కొరకరాని కొయ్య అంటుంటారు, ఆ మాటకున్న అర్థాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే వెలగపూడి రామకృష్ణను చూపించవచ్చు. వైసీపీ కోణంలో వెలగపూడి నిజంగా కొరకరాని కొయ్యే. టీడీపీ తరఫున పోటీ చేస్తూ విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలుస్తూ వస్తున్నారు. మెజార్టీ పెంచుకుంటూ వెళ్తున్నారు తప్ప తగ్గడమన్నదే లేదు. నిజానికి గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనమే సృష్టించింది. దానికి తోడు జనసేన విడిగా పోటీ చేసి టీడీపీ ఓట్లను భారీగా కోసేసింది. అయినా సరే 87,000 ఓట్లు తెచ్చుకున్నారు. విశాఖ ఈస్ట్లో 50% పైగా ఓట్లు వెలగపూడివే. అంత బలమైన నేతగా ఎదిగారు. పైగా విశాఖ ఈస్ట్లో ఆయన సామాజిక వర్గమైన కమ్మ ఓటర్లు చాలా తక్కువ. అయినా సరే ప్రత్యర్థిగా ఎవరిని నిలబెట్టినా నెగ్గుకుంటూ వస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీని, 2014-2019లో వైసీపీని ఓడించారు. అందుకే వైనాట్ 175 అంటున్న సీఎం జగన్ విశాఖ తూర్పుపై గట్టిగానే ఫోకస్ పెట్టారు. సామాజిక వర్గాలు, ఆర్థిక అంశాలు వడపోసి విశాఖ ఎంపీగా ఉన్న ఎంఈవీ సత్యనారాయణను పోటీగా దించబోతున్నారు. నిజానికి వెలగపూడిని ఓడించి అభ్యర్థి కోసం గత 2 ఏళ్లుగా వెతుకుతోంది వైసీపీ. నిన్న మొన్నటి వరకు వైసీపీ నగర అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ వంశీకృష్ణను బరిలో దింపుదామని అనుకుంది. యాదవ్ సామాజిక వర్గం బలంగా ఉండటంతో వెలగపూడిని ఢీకొట్టచ్చు అనుకున్నారు. గత ఎన్నికల్లో వెలగపూడిపై పోటీ చేసిన విజయ నిర్మల, గొలగాని హరివెంకట కుమారి కూడా యాదవ్ సామాజిక వర్గమే. ఈ ముగ్గురిని యాక్టివేట్ చేశారు సీఎం జగన్. వంశీకృష్ణకు ఎమ్మెల్సీ, అక్రమాని విజయ నిర్మలకు విఎంఆర్డీఏ చైర్పర్సన్, వెంకట కుమారికి విశాఖ మేయర్ పదవి ఇచ్చారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన ముగ్గురిని వెలగపూడిని ఓడించేందుకు పెట్టారు. అయినా సరే తూర్పులో టీడీపీని ఓడించేంత బలం రాలేదనుకున్న సీఎం జగన్ అనూహ్యంగా విశాఖ ఎంపీ ఎంఈవీ సత్యనారాయణను విశాఖ తూర్పు ఇన్ఛార్జిగా నియమించారు. అటు వెలగపూడి, ఇటు ఎంఈవీ సత్యనారాయణ, ఇద్దరు కమ్మ సామాజిక వర్గ నేతలనే పెట్టడం వెనుక ఏమైనా లెక్కలున్నాయా? విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలో 2.5 లక్షల ఓటర్లున్నా సరాసరిన పోల్ అయ్యేది 180,000 ఓట్లు మాత్రమే. అందులో యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 50,000 ఉంటే, కాపు సామాజిక వర్గ ఓట్లు 40,000 వరకు ఉంటాయి. మిగతావి వెలమ, కళింగ, శెట్టిబలిజ ఓట్లు. కానీ విశాఖ ఈస్ట్లో టీడీపీ నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించిన వెలగపూడి రామకృష్ణబాబు మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ సెగ్మెంట్లో యాదవ్ ఓటర్లు ఎక్కువగా ఉన్నారన్న కారణంతో వైసీపీ గత 2 సార్లు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వంశీకృష్ణ, అక్రమాని విజయ నిర్మలను నిలబెట్టినా ఫలితం దక్కలేదు. సో ఈ నియోజకవర్గంలో కులమతాలకు అతీతంగా వెలగపూడి ఎలా ఓట్లు సంపాదించుకుంటూ బలమైన నేతగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంటే వెలగపూడిని ఢీకొట్టేందుకు అదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎంఈవీని రంగంలోకి దించారు. ఈ పరిణామాలతో ఎమ్మెల్సీ వంశీకృష్ణ వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. యాదవ్ ఓట్లు ఎంఈవీకి పడకుండా చేస్తానంటూ వంశీకృష్ణ ఓ శపథం కూడా చేశారు. పైగా గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణం విజయ నిర్మలకు వంశీకృష్ణ నుంచి మద్దతు లేకపోవడమేనన్న టాక్ ఉంది. అయినా సరే విజయ నిర్మల కూడా వంశీకృష్ణలాగే అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎంఈవీని విశాఖ ఈస్ట్ సమన్వయకర్తగా నియమించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఈసారి పార్టీ మారిన వంశీకృష్ణ తాను ఎమ్మెల్యేగా గెలవడం కంటే వైసీపీ ఓటమికి ఎక్కువగా కట్టుబడి ఉన్నట్టు కనిపిస్తోంది. అటు అక్రమాని వర్గీయులు కూడా ఎంఈవీకి ఎంతవరకు మద్దతిస్తారో చూడాల్సి ఉంది. ఒక విధంగా యాదవ్ సామాజిక వర్గం ఈస్ట్ నియోజకవర్గంలో వైసీపీకి దూరం కాబోతుందన్న సంకేతాలైతే బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణను ఓడించడానికి సీఎం జగన్ వేసిన లెక్కలు పనిచేస్తాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దాని ఇంపాక్ట్ అంటే చెప్తున్నా కదండి, ఆయన వేరే ఎమ్మెల్యే పోటీ చేయాలని ఆయన అనుకున్నారు. డెఫినెట్గా ఆయన వేరే సీట్ అయితే ఇస్తా అన్నారు కాబట్టి ఆయన కూడా ఇక్కడి నుంచి వెళ్ళారు. అంతేగాని ఇక్కడ ఆయన వేరే పార్టీలు ఇబ్బందులు కానీ ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయని కూడా ఆయన కూడా చెప్పలేదు. ఏ విధంగా ఇబ్బంది లేదు. కానీ అంటే గతంలో 2 సార్లు ఓడిపోవటం వల్ల ఇంకా బలమైన అభ్యర్థి కావాలనో లేకపోతే ఇంకేదన్నా ఉద్దేశంతో పార్టీ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కానీ అంటే గెలుపోటముల మీద ఒక సర్వే ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది తప్ప వేరే ఆయన మీద వేరే ఉద్దేశం ఏం కాదని నా అభిప్రాయం.
అయితే ఎంఈవీకి విశాఖ తూర్పు నియోజకవర్గంపై పట్టు ఉంది. పైగా ఎమ్మెల్యేగా పనిచేయాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ఆయన. గత ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాల్సిన ఎంఈవీ అనూహ్యంగా ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్న ఆయనకు అధిష్టానం వరమిచ్చింది. విశాఖ తూర్పులో టీడీపీ హవాకు బ్రేకులు వేయగలమని భావించిన సీఎం జగన్ ఆశీర్వదించి మరీ పంపారు. బేసిక్గా రియల్టర్ కావడంతో ఆర్థికంగా తిరుగులేని అభ్యర్థి అనుకోవాలి. పైగా కమ్మ సామాజిక వర్గం కావడంతో ఎమ్మెల్యే వెలగపుడిని ఢీకొట్టడం ఈజీ అవుతుందని హైకమాండ్ ఆలోచించింది. పైగా ఈస్ట్ సమన్వయకర్తగా నియమించిన రోజు నుంచి నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నారు. ఎంపీ ఎలక్షన్ కంటే కూడా ఎమ్మెల్యే ఎక్కువ కష్టపడతా ఉన్నా. ఎందుకంటే ఒక గురుతర బాధ్యత నాకు సీఎం గారు అప్పచెప్పారు. ఈ బాధ్యతను ఎలాగైనా సరే నేను పూర్తి చేయాలి. సో ఎంపీగా కూడా అప్పుడు కష్టపడ్డాం, కానీ దానికంటే ఎక్కువ కష్టపడి ఈ 3 మంత్స్ మాకు టైం ఉంది. 3 మంత్స్లో ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బాధలు అర్థం చేసుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చాలా సమస్యలు ఇంటి ఇమీడియట్గా పరిష్కరిస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఈసారి ఎలాగైనా సరే తూర్పు నియోజకవర్గం మేము సాధిస్తామని ఎంపీగా ఉండడం ఇష్టమా, ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉండడం ఇష్టమా? నాకు ఏదైనా అంటే ప్రజలు ఏం చెప్తే అది చేయటం నాకు ఇష్టం. అదేవిధంగా మా నాయకులు ఎవరైతే ఉన్నారో, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాల ప్రకారం నేను నడుచుకుంటానని కూడా తెలియజేస్తాను. విశాఖ తూర్పులో గెలిపే లక్ష్యంగా ఎంఈవీ పనిచేసుకోపోతున్నారు. కానీ వెలగపూడి కంటే పార్టీని వదిలిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ నుంచి ఎక్కువ ప్రమాదం కనిపిస్తోంది. యాదవ సామాజిక వర్గంలో కనీసం 50,000 ఓట్లను ప్రభావితం చేయగలరు వంశీకృష్ణ. 2009లో 40,000 ఓట్లు, 2014లో 52,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జనసేనలో చేరారు కాబట్టి బలం ఇంకాస్త పెరిగింది. పైగా ఎమ్మెల్సీ వంశీకృష్ణ, ఎంపీ ఎంఈవీ మధ్య ఎప్పటి నుంచో రాజకీయ వైరం ఉంటుందన్నారు. అలాంటిది ఎంఈవీని తీసుకువచ్చి విశాఖ తూర్పు నియోజకవర్గంలోనే కూర్చోబెట్టారు సీఎం జగన్. దీంతో వంశీకృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులోనూ తూర్పు సమన్వయకర్తగా వచ్చిన ఎంఈవీ వంశీకృష్ణ క్యాడర్ను పూర్తిగా పక్కన పెట్టారని టాక్ ఉంది. అందుకే సీఎం జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన విశాఖ తూర్పులో తనను అణిచివేసేలా ఎంఈవీని తీసుకువచ్చారు అన్న కసి ఆగ్రహంతో పార్టీని వీడారు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ ఎంఈవీని ఉద్దేశిస్తూ ఛాలెంజ్ చేశారు. రాజకీయ క్షోభ ఎలా ఉంటుందో త్వరలోనే ఎంఈవీకి చూపిస్తానంటూ ఘాటుగానే మాట్లాడుతున్నారు. సో నేను దయచేసి మీకు చెప్తా ఉన్నా, నమ్ముకున్న వాళ్ళు పోగొట్టుకుంటే ఇప్పుడున్న మంత్రులు గెలిపించమనండి, రేపు ఒక సీటు గెలిపించమనండి. 15 ఉన్నాయి ఉమ్మడి విశాఖ జిల్లాలో, ఒక సీటు గెలిపించమనండి. ఉత్తరాంధ్ర అంతా తిరుగుతాం, రాష్ట్రం అంతా తిరుగుతాను. నాకు తెలిసిన వాళ్ళు, నా అభిమానులు, మా బీసీ సోదరులు, మా ఎస్టీ సోదరులు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి చోట కూడా తిరుగుతాం. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఎంఈవీ పోటీ చేస్తున్నారు. సరే, మరి ఇక్కడ టీడీపీనే పోటీ చేస్తుందా? జనసేనతో పొత్తు ఉంది కాబట్టి ఈ మధ్య ఆ పార్టీలో చేరిన వంశీకృష్ణ టికెట్ కోసం పోటీ పడతారా? నిజానికి టీడీపీ నుంచి వెలగపూడి రామకృష్ణ పోటీ చేస్తారని తెలిసినా జనసేన తరపున పోటీ చేసేందుకు జీవీఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. వంశీకృష్ణ రాకముందు నుంచే ఈ నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నారు. రిషికొండపై తవ్వకాలు, నిర్మాణాలపై న్యాయ పోరాటం చేస్తున్నది ఈ పీతలమూర్తినే. సో వంశీకృష్ణ రాకతో మొత్తం ఈక్వేషన్సే మారిపోతున్నాయి. జనసేన పోటీ చేస్తుందా? వెలగపూడిని పోటీకి దూరంగా ఉంచేలా చేయగలుగుతుందా? అలా చేయగలిగితే జనసేన నుంచి వంశీకృష్ణ పోటీ చేస్తారా, పీతలమూర్తినా? ఈ క్లారిటీ రావాల్సి ఉంది. ఓవైపు పొత్తు, సీట్ల పంపిణీపై టీడీపీ కసరత్తు చేస్తుంటే వైసీపీ ఏకంగా అభ్యర్థినే ఫిక్స్ చేసి బరిలో దింపింది. సో జరగబోయే పోటీ ఎలా ఉంటుందో చూడ్డమే మిగిలింది.